ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్న దానికి లా అండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయింది అని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ నా చెల్లి ఓ దళిత చెల్లి పరిస్థితి చూస్తే ఈ రోజు అందరికీ కూడా అర్థమవుతుంది గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ అక్కచెల్లెమ్మకు ఏ సమస్య వచ్చినా కూడా ఏ ఆపద వచ్చినా కూడా మేము ఉన్నాము అని చెప్పి ప్రభుత్వం భరోసా ఇచ్చే పరిస్థితులు అక్కచెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా ఒక దిశ యాప్ వాళ్ళ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన కార్యక్రమాలు పరిస్థితులు ఉండేవి దిశ యాప్ ఏ అక్కచెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు వెంటనే పోలీసుల దగ్గర నుంచి వెంటనే ఫోన్ వచ్చేది ఆ ఫోన్కి ఎవరైనా రెస్పాండ్ అయినా రెస్పాండ్ అయ్యి ఆపదలో ఉన్నానని చెప్పినా లేదా ఆ ఫోన్కి ఎవరు రిప్లై చేయకపోయినా 10 నిమిషాల్లోనే వెంటనే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి గతం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అద్వానమైన పరిస్థితి చూస్తే